స్వాగతం. ఈ వీడియోలో మనం ఆన్లైన్ ద్వారా మనం కట్టవలసిన బిల్స్ని ఏ విధంగా పే చేస్తామో తెలుసుకుంటాం. నేను ఇప్పుడు నా కంప్యూటర్కి సంబంధించి ఇంటర్నెట్ బిల్ బిఎస్ఎన్ఎల్ ద్వారా నేను వాడుకుంటూ ఉన్నాను. దానికి సంబంధించిన నెలవారీ బిల్లు 562 రూపాయలు. నేను ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏ విధంగా పే చేస్తున్నానో చూపబోతా ఉన్నాను. మొట్టమొదటిగా నేను గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళాను. బిఎస్ఎన్ఎల్ అని టైప్ చేసేసి ఎంటర్ కొట్టేశాను. బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన వెబ్సైట్స్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ చూపిస్తుంది. ఇప్పుడు నేను portal.bsnl.in అనే వెబ్సైట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ల్యాండ్లైన్ ఎఫ్టిటిహెచ్ డిఐడి బిల్ పేమెంట్స్ అనే ఆప్షన్ ఎంచుకుంటా ఉన్నాను, ఎందుకంటే నాకు ఇంటర్నెట్ ల్యాండ్లైన్ ద్వారా వస్తూ ఉంది. ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి మనం బిఎస్ఎన్ఎల్ సైట్లో లాగిన్ అవ్వడం ద్వారా పేమెంట్ చేయడము, లేకపోతే క్విక్ పే అనే ఆప్షన్ ద్వారా మనం తొందరగా పే చేసే అవకాశం ఉంటుంది. నేను క్విక్ పే ఎంచుకున్నాను. ఇప్పుడు క్విక్ పేలో నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఉపయోగించుకుంటున్న ఇంటర్నెట్ కనెక్షన్ యొక్క ఫోన్ నెంబర్ను నేను ఇప్పుడు ఎంటర్ చేయబోతా ఉన్నాను. 0850602778 00 అనేది నా ఇంటర్నెట్ నా ఫోన్ నంబరు. అట్లే నా అకౌంట్ నెంబరు బిఎస్ఎన్ఎల్ అకౌంట్ నెంబరు 9035129057 అనేది. నా మొబైల్ నంబరు 9494079981. నా ఈమెయిల్ అడ్రస్ kumarswamipalla@gmail.com. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేశాను. ఇప్పుడు నేను నా బిల్లు 562 రూపీస్ అనే అమౌంట్ను చూపిస్తూ ఉంది. ఇప్పుడు నేను ఈ 562 రూపాయల బిల్లుని ఎలా పే చేయాలనో రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఏ నాకు ఉన్న ఆప్షన్ని నేను ఎంచుకుంటా ఉన్నాను. ఆల్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యాష్ కార్డ్స్ అనే ఆప్షన్ ద్వారా నేను పేమెంట్ చేయబోతా ఉన్నాను. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించిన రెఫరెన్స్ ఐడి ఇక్కడ చూపబోతా ఉంది. నేను ఓకే క్లిక్ చేశాను. ఇక్కడ కొన్ని మళ్ళీ ఒక ఆప్షన్ వచ్చింది. నా ఫోన్ నెంబర్ ఇంత, నా ట్రాన్సాక్షన్ అమౌంట్ 562 రూపీస్, నేను పేమెంట్ చేసే విధానము క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యాష్ కార్డ్, పేతో ఐఎంపిఎస్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయబోతా ఉన్నాను. నేను ఏ బ్యాంక్ ద్వారా పే చేయబోతా ఉన్నానో ఇక్కడ ఉన్న లిస్టులో నాకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంక్లో నాకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఆప్షన్ ఎంచుకున్నాను. సబ్మిట్ బటను క్లిక్ చేశాను. ఇప్పుడు పేమెంట్ బ్యాంక్ సైట్ని తీసుకెళ్ళింది. ఇక్కడ నేను నా పాస్వర్డ్ టైప్ చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నా యూజర్ నేమ్ కూడా టైప్ చేస్తూ ఉన్నాను. నా యూజర్ నేము, నా పాస్వర్డు ఇచ్చేసాను ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉన్న సైట్కి. ఇప్పుడు నన్ను ఒక కన్ఫర్మేషన్ చేయమని ఎస్బీఐ మర్చెంట్ పేమెంట్స్ చెప్తా ఉంది. అమౌంట్ 562 రూపీస్. క్లయింట్ కోడ్ వచ్చేసి నా ఫోన్ నెంబరు. ఎవరికి పే చేస్తున్నామంటే సెల్వన్ ఇండియా కంపెనీ వారికి. కరెన్సీ ఇండియన్ రూపీస్లో. డేట్ ఆఫ్ పర్చేసింగ్, డేట్ ఆఫ్ పేమెంట్ 22/7/2013, 21/14/45 అంటే ఈ టైంకి. సర్వీస్ ఛార్జెస్ 0 ఉన్నాయి. మొత్తం అమౌంట్ ఇన్ వర్డ్స్ 562 రూపీస్ ఓన్లీ. కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాను. మరి ఒకసారి కన్ఫర్మ్ చేయమని అడుగుతూ ఉంది. నేను మళ్ళీ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్ కోసం ఎస్బీఐ వాళ్ళు నాకు 1 టైం పాస్వర్డు నా మొబైల్కి పంపించారు.
ఇప్పుడు ఆ వన్ టైం పాస్వర్డ్ని నేను ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. 333 నాకు వచ్చిన మొబైల్కి వచ్చిన స్టేట్ బ్యాంక్ వారు పంపించిన నా మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ నేను ఆ బాక్స్లో ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేశాను. ఈ విధంగా పాస్వర్డ్ SBI వాళ్ళు పంపడం వలన మన అకౌంట్ని వేరే వారు ట్రాన్సాక్షన్ చేయకుండా రక్షించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం సులభంగా BSNL కంపెనీ వారికి మనం కట్టవలసిన బిల్లుని ఆన్లైన్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టగలిగాం. ఇప్పుడు ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేశాను, మనము అమౌంట్ కట్టినట్టు BSNL కంపెనీ వాళ్ళు ఏ విధమైన రిసిప్ట్ ఇస్తారో మనకు ఈ విధమైన రిసిప్ట్ మనకు వచ్చింది. ఈ రిసిప్ట్ మరలా మన మెయిల్కి కూడా వస్తుంది. ఇదే ట్రాన్సాక్షన్ మనకి మొబైల్కి కూడా వస్తుంది, కంపెనీ వారికి ఆ అమౌంట్ చేరినట్టు. ఈ విధంగా ఆన్లైన్ బ్యాంకింగ్ను ఉపయోగించుకొని ఆన్లైన్లో పేమెంట్స్ చేయడం వలన మనం ఆఫీసులకి వెళ్ళి క్యూ లైన్లో నిలబడుకొని పేమెంట్ చేసేదానికంటే మన ఇంటిలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంటే ఇంటి నుంచి సులభంగా మనం కట్టవలసిన బిల్లులు కట్టవచ్చు. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను.